వాళ్ళు నిజంగా కూడా గర్వం అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా ఇప్పుడు నేను మా వేములవాడ ఎమ్మెల్యే గారు పిలిస్తే వేములవాడ నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలకు పోయి వచ్చిన నాతో పాటు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు నా కారులో ఉండే. ఆగయ్య గారు నేను మాట్లాడుకుంటూ పోతుంటే ఆ వేములవాడల గుడి చెరువు కోతున్నాం, పోతుంటే ఆ ఎడమదిక్కు మొత్తం నాట్లేస్తున్నారు, కొంతమంది కూలీలు నాట్లేస్తున్నారు. నేను అడిగిన అన్నయ్యలు ఎక్కడోళ్ళన్నా జనరల్గా కొద్దిగా లేట్గా వేస్తున్నట్టున్నారు నాట్లు, ఎక్కడోళ్ళు అంటే నువ్వు ఆగు అని చెప్పి నన్ను ఆపి ఆయన పోయి కొద్దిసేపు మాట్లాడొచ్చిండు ఆగన్న. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, బెంగాల్లోళ్ళట వాళ్ళు. ఈ రాష్ట్రం కాదు మన కాదు, యానో వందల వేల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ నాట్లేస్తున్నారు. సరే ఆగన్న వచ్చిండు కుసోన్ లోపల, మరి అన్న వాళ్ళ బెంగాల్లోళ్ళట్నే ముస్తావాద్లోనే ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనబడతాను, మరి ఇక్కడనే బెంగాల్లో కనబడతాను, మనోళ్ళు ఎక్కడున్నారని నేను అడిగిన. మనోళ్ళు ఆడవేయినరు, ఇదివరకు ఎట్లుంటుండే? ఇప్పుడు ఆగన్న ఇంట్లో ఆగన్న తోటల ఆగన్న పొలంలో నాటేసింది అనుకో, నాకు నా పొలం పక్కకుంది, ఆగన్న పొలం యూతల పక్కకుంది అనుకో, నాకు నేను పోయి ఆడ పని చేస్తుంటే ఆయన వచ్చి మళ్ళీ నా పొలంలో నాటేసేటప్పుడు నా దగ్గర చేస్తుండే, అదలు బదలు చేసుకుందరు. ఇప్పుడేంది పరిస్థితి? మనోళ్ళు పోతుండ్రు, నాట్లకేసే పరిస్థితుందా? ఇవాళ ఉత్తరప్రదేశ్ కూడా రావాలి, బెంగాల్లో నేను చెప్పేది వాస్తవమా కాదా? ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎరకాయి, సిరిసిల్ల పట్టణంలోకి వెళ్ళి వేములవాడ పట్టణంలోకి వచ్చిన వాళ్ళకు ఎరకలేదు, కానీ ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలిసి ఇవాళ మనోళ్ళు పోయే అవసరం లేకుండా అయింది. కూలోళ్ళని పెట్టుకొని ఇదివరకు కూలీ చేసిన వాళ్ళు కూడా ఇవాళ కూలోళ్ళని పెట్టుకొని వేరే రాష్ట్ర కూలోళ్ళని పెట్టుకొని నాట్లు వేయించుకునే పరిస్థితి.